జరపాలనేటువంటి సత్సంకల్పంతో మరి ముందుగా లేకుందేందు తుసార హార ధవల యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్. అందరికీ శుభకామనలు అందిస్తూ అందరికీ స్వాగతాంజలి. ఆడియో గారు వారికి వేద పండితులు శుభాశీస్సులు అందిస్తూ స్వాగతం. వేద గోసల మధ్య ప్రత్యేకమైనటువంటి కండువ పాఠశాల కొట్లాం చిన్నారులు ఒక చక్కనటువంటి వాళ్ళు డ్యాన్స్. నెక్స్ట్ సాంగ్ రాజన్న బడి పాటల్లో భాగంగా ఈరోజు అక్షరం అనేటటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి పిల్లలకి అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని విద్యారంగంలో తీసుకొచ్చే క్రమంలో అత్యంతమైనటువంటి ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మన విద్యాశాఖ మాతులైనటువంటి ఆదిమూలపు సురేష్ గారిని ఎంపిక చేసి ఈ శాఖకు పంపించిన తర్వాత వారు కల్పించినటువంటి ఈ రాజన్న బడి పాటలు ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తయారు చేసి సర్కారు బడులు ప్రభుత్వ బడులకి అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి అలా నాకు అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అంశం విద్య. ఇవాళ మీ అందరి ముందర ఒక కలెక్టర్గా ఒక డాక్టర్గా ఒక మంచి ఆఫీసర్గా మీ ముందు నిలబడ్డానంటే నాకు నేర్పించినటువంటి గురువుల యొక్క విద్య, నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా తల్లిదండ్రులు, నాకు నేర్పించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రొఫెసర్లు, వీరందరి వల్లే మీ అందరి ముందర ఈ విధంగా నిలబడడానికి కారకులయ్యారు. సో ఆ రకంగా మీరు గమనించినట్టయితే తల్లిదండ్రుల కోసం ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా తల్లిదండ్రులే నాకు ఈ విద్య పరంగా ప్రోత్సాహం ఇవ్వకుండా ఉండింటే నేను ఈ రకంగా ఈ జిల్లాకి ఒక అధికారిగా వచ్చే అవకాశమే లేదు. మారుమూల గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలలో చేర్పించి 3-4 కిలోమీటర్ల దూరం నడిపించి చిన్నప్పుడే ఎంతో కష్టాలకి నష్టాలకి ఓర్చుకొని అయినా పర్వాలేదు చదివించాలి అనేటటువంటి ప్రోత్సాహంతో మాకు ఇబ్బందులున్నా తల్లిదండ్రులకు ఇబ్బందులున్నా మమ్మల్ని చదివించారు కాబట్టి ఆ కష్టము ఆ పట్టుదల ఆ కృషి వల్ల ఈరోజు మీ అందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డానని గర్వంగా చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాలను చదవడం వల్లే ఆ కసితనం వచ్చింది ఆ పట్టుదల వచ్చింది అని మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలి అనేటువంటి ఆలోచన ఏదైతే కలిగిందో అది నిజమైన ఆలోచన, మంచి ఆలోచన. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. దాన్ని మనము ఉపయోగించుకొని దాన్ని ఆపర్చునిటీస్ని అన్నిటినీ కూడా ఎన్కాష్ చేసుకొని ముందుకెళ్ళినట్టయితే తల్లిదండ్రులకి ఏమి కాదు, ఏమి కోరుకోరు. మన పిల్లలు పైన పై స్థాయికి ఎదిగి 10 మందికి ఉపయోగపడాలనేటటువంటి ఒక మంచి కోరిక మాత్రమే ఉంటుంది తల్లిదండ్రులకి. అలా కోటీశ్వరులు కావాలి, మాకు ఇంత భూములు కొనిపెట్టాలి, మాకు ఇంత ఆస్తినివ్వాలి అని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. తల్లిదండ్రులు కోరుకునేదంతా పిల్లల్లో ఒకటి, వాళ్ళు మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు 10 మందికి ఆదర్శంగా నిలవాలి, 10 మందికి దానం చేసే పరిస్థితిలో వాళ్ళు ఉండాలి అని ఏ తల్లిదండ్రులు కూడా భావిస్తారు. కాబట్టే వాళ్ళ తల్లిదండ్రులు ఈ చదువు పట్ల విశ్వాసం పెట్టి దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కానీ అధికమించి పోయిన రోజునే మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు. అలాగే పేరెంట్స్కి ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నాను. మనకి పిల్లల చదువు పట్ల
చదువుతో పాటుగా వాళ్ళకి మానవత విలువలు కూడా నేర్పించాలి. మానవత విలువలు లేని చదువు పనికి రాదు. ఒక్కొక్క సందర్భాల్లో నేను చదువుతాను, నేనే ఎదుగుతాను, నాకే ఉద్యోగం రావాలి, నాకే సంపద పెరగాలి అనుకున్న చదువు మనకు పనికిరాదు. మరి ముఖ్యంగా విజయనగరంలో ఉండే ప్రతి పిల్లవాడికి కూడా పనికి రాదు. అలాంటి చదువు మనకు అవసరం లేదు. పెరిగేటటువంటి చదువు వల్ల ఇతరులకు సహాయపడాలి, ఇతరులకి ఉపయోగపడాలి. అది మీ కుటుంబం కావచ్చు, మీ మీద ఆధారపడినటువంటి కుటుంబం కావచ్చు, అలాగే మీ ఊరు వాళ్ళు కావచ్చు, మీ జిల్లా వాళ్ళు కావచ్చు, నీకు మీ మీద ఆధారపడేటువంటి కుటుంబాలు కావచ్చు, వాళ్ళకి నువ్వు ఉపయోగపడేటటువంటి చదువు కావాలి. 10 మందికి ఎప్పుడైతే ఈ విద్య ఉపయోగపడుతుందో అదే జ్ఞానమైనటువంటి విద్య అని నేను భావిస్తా ఉన్నాను. 10 మంది ఇళ్లలో నువ్వు వెళ్తూ ఎప్పుడైతే నింపుతావో అప్పుడే అది స్వచ్ఛమైనటువంటి విద్యగా నేను భావిస్తా ఉన్నాను. ఆ రకమైనటువంటి మానవత విలువ కలిగినటువంటి విద్యని మనం నేర్పాలి. ఇక్కడ ఉండేటటువంటి బడి పంతులందరికీ కూడా, టీచింగ్ కమ్యూనిటీ అందరికీ కూడా నేను నమస్కరించి చెప్పేదలుచుకున్నది ఏంటంటే, పిల్లలకి పెద్దల పట్ల గౌరవం, పెద్దల పట్ల గురువుల పట్ల యూనో సత్ప్రవర్తన, అలాగే ఎవరికైనా అవసరాన్ని బట్టి రక్తదానం చేయాలనుకుంటే రక్తదానం చేసేటటువంటి గుణం కలపటం, అలాగే ఎవరైనాటువంటి నిస్సహాయంగా ఉండేటటువంటి సహాయం చేయటం, ఎవరికైనా చేయుతు అవసరం అవుతుందంటే వాళ్ళకి చేయుతనివ్వటం, అలాంటి యూనో ఒక రకమైనటువంటి సర్వీస్ ఓరియంటెడ్ చదువు కూడా మనం నేర్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆశించినటువంటి ఇప్పుడు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ప్రభుత్వం మన ముందు ఈ లక్ష్యాలను పెట్టింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచిస్తూ ఆశిస్తూ మరి మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటున్నారు. జై హింద్. ఉపాధ్యాయులు ఎవరుంటే దగ్గరికి వెళ్ళాలి. ఓం ఓం నా మహా మహా శ్రీ శ్రీ అమ్మ చెప్పండి మా వా సంబంధిత ఉపాధ్యాయులు ఎలా వెళ్ళండమ్మా మధ్యలో వెళ్ళండి. శతమానం భవతి ఆయుష్మాన్ భవ విజయోస్తు. ఆయుష్మాన్ భవ అంటూ ఉన్నతాధికారులు అధికారులు ప్రజాప్రతినిధులు బాలాజీ గారు వెళ్ళాలి. మీరు కూడా అధికారులు అందరూ తోడ్కొని రాగా మండల విద్యారత్ రమ్య మేడం మీరు కూడా వెళ్ళాలి. అదే రోజు చిన్నారులపై రక్షితాచార్యులకు ప్రాథమిక పాఠశాల ప్రధానాచార్యులకు ఉపాధ్యాయులకు మిగిలిన కన్వర్జెంట్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చెట్టు చెక్కగా